కొంతమందికి సందేహాలు వస్తాయి. ఏమండి దేవతకు ఏది నైవేద్యం పెడితే బాగుంటుంది, స్వామివారికి ఏది ఇష్టమండి, అమ్మవారికి ఏమి ఇష్టమండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు భక్తులు. నేను ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తూ ఉన్నాను. గత 34 సంవత్సరాల నుంచి కూడా నేను అమ్మవారి యొక్క సేవలో ఉన్నాను. ఎంతోమంది భక్తులు మమ్మల్ని ఎన్నో అడుగుతూ ఉంటారు. మా తాతయ్య గారు వెంకట్రామయ్య గారు, ఎండపల్లి వెంకట్రామయ్య గారు, వారి యొక్క కుమారులు ఎండపల్లి పట్టాభిరామారావు గారు, మా మేనమామ గారు, వారి యొక్క ఆశీర్వాదం, మా అమ్మానాన్న యొక్క అనుగ్రహం, పెద్దల ఆశీర్వాదం, గురువుల యొక్క అనుగ్రహం ఈరోజు ఈ యొక్క ఈ స్థాయిలో ఉన్నాను. మనము తెలుసుకున్నటువంటి విషయాన్ని 10 మందికి మనం కూడా తెలియచేయాలి. కాబట్టి ఏమిటి అంటే, మనస్ఫూర్తిగా భగవంతునికి మనస్సే నైవేద్యం, మనం మాట్లాడే మాటే మహానివేదన. ఇది ఏమిటి అంటే, నిరాకారంగా కొలిచేటటువంటి వ్యక్తి. మనం ఏదైనా ఊరికి వెళ్తాం, అక్కడ ఏమి ఉండదు, అక్కడ నివేదన ఉండదు, అక్కడ ఏమి ఉండదు. గుడికి వెళ్తాం నమస్కారం చేస్తాం, అక్కడ కొబ్బరికాయలు ఉండవు, పూలదండలు ఉండవు, ఏం మామూలు చిన్న దేవాలయం ఉంటుంది. అప్పుడు ఏం సమర్పిస్తావు, స్వామి మనస్ఫూర్తిగా నా యొక్క మనస్సే నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి భక్తిగా నమస్కారం చేయండి. పత్రం పుష్పం ఫలం తోయం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయం మనం మరొక్కసారి గుర్తు చేసుకుందాం. పత్రం, ఒక పత్రాన్ని సమర్పించండి. శివునికి అభిషేకం చేస్తాం మనం, అప్పుడు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం అంటున్నారు. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. శివునికి అని నీళ్లు పోసి ఒక బిల్వం పెట్టేస్తే స్వామి మా కష్టాలు తీర్చినాయన అంటే శివయ్య తీరుస్తాడు. అలాగే విష్ణుమూర్తికి మంచి పట్టుపంచ సమర్పించి, స్వామి ఇది నీకు అలంకరిస్తున్నాను, నేను నా భార్య నా పిల్లలు బాగుండాలి స్వామి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి స్వామి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తే విష్ణుమూర్తి కూడా అనుగ్రహిస్తారు. లక్ష్మీనారాయణ అనుగ్రహం, పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా జరుగుతుంది. అలాగే ప్రతి నిత్యము శక్తి ఉన్నవారు అన్నము పప్పు కూర మంచిగా స్నానం చేసి మంచి శుద్ధైన బట్టలు కట్టుకొని భగవంతునికి నివేదన చేసి వండి ఆ యొక్క మనం తినేటటువంటి పదార్థాలే స్నానం చేసి భక్తిగా వండి దాన్నే మనం నివేదన చేసుకోవచ్చు. లేదు అంత సమయం లేదండి అని అనుకున్నవారు భగవంతునికి కొబ్బరికాయ సమర్పించవచ్చు. రోజు కొబ్బరికాయ కొట్టాలి అంటే చాలా కష్టం కదండి అని భావించేవారు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ డ్రై ఫ్రూట్స్ పెట్టవచ్చు. బాదం పప్పు, కిస్మిస్, ఆక్రోట్స్, అవి భగవంతుని నివేదన పెట్టండి. మనము ఏది నివేదన చేస్తున్నాం, మనం మేకలు కోస్తున్నామా, బోనాలు చేస్తున్నామా, శాఖలు సమర్పిస్తున్నామా, మహానివేదన పెడుతున్నామా అనేటటువంటిది కాదు. ముఖ్యంగా భగవంతుని మనం ప్రసన్నం చేసుకోగలగాలి, మన కష్టాలు తీరాలి, మనమందరం కూడా ఆనందమయ జీవితం గడపాలి. కాబట్టి ఆనందం ఎక్కడుంటుంది, ధర్మములో ఉంటుంది. ధర్మాన్ని మనం కాపాడాలి, దానికోసం మనం ప్రతి నిత్యం కూడా భగవదారాధన చేయాలి, భగవంతుని కోరుకోవాలి, స్వామి మాకు ధర్మాన్ని ఆచరించేటటువంటి శక్తిని ప్రసాదించు తండ్రి అని కోరుకోవాలి.